హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అఖిల్ని హాస్టల్లో పంపించడానికైతే మేము 10:30 అప్పుడు స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. రీజన్ ఏంటంటే పొద్దుట్ నుంచి ఒకటే వర్షం. ఈరోజు కాదు నెక్స్ట్ డే ప్లాన్ చేద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే ఉన్న కొద్దిగా తనని పంపించటం లేట్ అయ్యే కొద్దీ మేము వీక్ అయ్యేటట్టు అనిపిస్తుంది అన్నమాట. తను కూడా అలవాటు అవ్వాలి, ముందు కంప్లీట్గా పిల్లలు వచ్చేసి తర్వాత మనం పంపించి వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయాక తనని సపరేట్గా తీసుకెళ్ళి పెట్టినట్టు ఉండిద్ది. వాళ్ళు స్కూల్ వాళ్ళు అయితే ఈరోజే తీసుకురామన్నారు. చాలామంది పిల్లలు ఈరోజే వస్తారంట. మనం రూమ్ కూడా చూసుకోవాలి కదండి, బెడ్ అదంతా సరిగ్గా చూసుకోవాలి కదా. అందుకోసమే మేమైతే వెళ్ళాలా వద్దని ముందు ఆలోచనలో ఉంటామన్నమాట. వర్షం పడుతుంది కానీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాల్సిందే అనేసి అనుకున్నాక ఇక వర్షం కూడా తగ్గిందనమాట. అందుకోసమే అనేసి మేమైతే బయలుదేరుతున్నాము. అక్కిలి నైట్ డ్రెస్సులు తర్వాత నార్మల్ ఫ్యాంట్ షర్ట్లు ఉన్నాయి కదా కుట్టించినవి మనం, అవి అన్నీ కూడా ఒక సంచులో అయితే పెట్టేశానమాట. మళ్ళీ నాకు గుర్తొచ్చింది అక్కడ ధోతీకి వేస్తే, అంటే చాకలి వారికి లేకపోతే బట్టలు ఉతికే వారికి అనుకోవచ్చు, మళ్ళీ నేను ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చెప్తాను అనేసి ఇంత క్లారిటీగా అంటున్నానమాట. వాళ్ళకి ఇచ్చినప్పుడు 10 మంది పిల్లలు కాదండి, దాదాపు 100 మంది పిల్లలు ఉంటారు. మారిపోతాయి కదా బన్నీలు అనేసి డ్రెస్సెస్ అనేసి. అందుకోసం అనేసి ఇక్కడ నేను ఏ అనే అక్షరాన్ని కుడుతున్నానమాట. అది ఏ కాస్త షేపులు మారిపోయింది లేండి, అలా నేనైతే కుడుతున్నాను. అఖిల్ బుక్స్కి అట్లేసే పని ఏం లేదు, సంయుక్త బుక్స్ అనమాట ఇవన్నీ కూడా. వీటికి వాళ్ళ తాతయ్యని తీసుకొచ్చి మరి అట్లే వేయించుకుంటుంది. రేపటి నుంచి తను కూడా స్టార్ట్ అవ్వాలి. మార్నింగే తనను కూడా లేపామండి, పంపిద్దాము ఫుడ్ కట్టేసి అనేసి. బాక్సు కొంచెం నా మాటలు తడబడుతుంటాయి, మీరు వాటిని ఇగ్నోర్ చేసేయండి సరేనా. ఇక ఇక్కడ వచ్చేసి మేము నార్మల్గా రెడీ అయిన తర్వాత వెయిట్ అన్నది చెక్ చేస్తున్నాం, పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేసి. అంటే మార్నింగ్ నుంచి తిన్న టిఫిన్లు వాటర్లు పాలు అన్నీ బజ్జులో అయితే ఉన్నాయి, కానీ నార్మల్గా వెయిట్ అయితే చెక్ చేస్తున్నాం. నేను కూడా వెయిట్ అయితే చూసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ ట్రంక్ పెట్టె తీసుకొని మా వారు బయలుదేరారు. బెడ్డు ఇంకో ఒక బట్టల బ్యాగు తర్వాత వచ్చేసి ఇంకొక బ్యాగు మొత్తం ఇవి తీసుకొని మేమైతే బయలుదేరామన్నమాట. మా వారు అఖిలు వచ్చేసి బండి మీద సత్తుపల్లి వరకు వస్తారండి. మామయ్య గారేమో నన్ను సెంటర్లో మామూలుగా ఆటో లేకపోతే బస్సు అయితే బస్సు ఎక్కిస్తారనమాట. ట్రంక్ పెట్టె మీద అయితే పోయినసారి 5th క్లాస్లో ఉన్నప్పుడు అఖిలు హాస్టల్లో పెట్టాం కదా, సో అప్పుడు ట్రంక్ పెట్టె ఇది, కొత్తగా కొన్నదైతే కాదు. ఈరోజు నేను చూపిస్తాను హాస్టల్లో ఎన్ని ట్రంక్ పెట్టెలు ఉంటాయో, అదేంటి మీరు బ్యాగ్ తీసుకోవచ్చుగా లేకపోతే ట్రాలీ బ్యాగ్ తీసుకోవచ్చుగా అలాగా చెప్పారు కదా, అసలు అవి వాటన్నిటికంటే ఇది సెక్యూరిటీ ఎక్కువ అండి. అఖిలు 5th క్లాస్లో ఉన్నప్పుడే ఈ ట్రంక్ పెట్టకే ఇరక్కొట్టేశారు పిల్లలు అనమాట. మేము ఎల్లింగ్ పెట్టించుకొచ్చాం దీనికి ఆల్రెడీ, అంటే అంతసేపు పిల్లలు వాటిని డ్యామేజ్ చేస్తారండి. అఫ్కోర్స్ వాళ్ళు తప్పేం లేదు, తినటానికి ఏమైనా తినాలనిపించి ఏం లేక కొంతమంది పిల్లలు ఉంటారనమాట. అట్లా అఖిలు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పగలగొట్టేశారు, మేము ఇంకా వెల్లింగ్ పెట్టించుకొచ్చాము. అందుకనే ఇంత స్ట్రాంగ్ ఉండేయే మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కూల్కు సంబంధించినటువంటి తీసుకొని వచ్చారనమాట. వాటిని మా వారు అయితే చూస్తున్నారు కరెక్టా కాదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ పేపర్ మర్చిపోయారు ఆ పేపర్ మర్చిపోయారు అనేసి ఎక్కడ చెప్తారు అనేసి ఆయన అయితే పేపర్లు అన్నీ తెస్తున్నానా లేదా అని అయితే చూసుకుంటున్నారనమాట. ఇక అఖిల్కి నిజం చెప్తున్నా టెన్షన్ లేదు, మనేది లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దగ్గర ఉన్నంతసేపు అసలు వాడు రియాక్షన్స్ అన్నీ నార్మల్గా ఏదైనా జర్నీ చేసేటప్పుడు ఎట్టుంటాయో అట్టే ఉన్నాయి. ఇక మావారికి నాకు ఫేస్ లో చూస్తే నవ్వు కనిపిస్తుంది, కానీ ఆ నవ్వు వెనక పెయిన్ అన్నది అఖిల్కి కనపడకూడదు మెయిన్. అఫ్కోర్స్ ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది, దీని గురించి మరీ మరీ చెప్పుకుంటే బాగోదు కూడా. ఇక ఇక్కడ వచ్చేసి బయట మామూలుగా కూల్గా ఉందండి, అంటే వర్షం పడిద్దా అన్నట్టు. మాకు ఏంటంటే కనీసం ఇవన్నీ స్కూల్కి చేరిందాక వర్షం పడకుండా ఉంటే ఏది తడవకుండా మంచిగా ఉంటుందని మా ప్లాన్ అనమాట. ఇక ఇక్కడ చూస్తున్నారా అఖిల్ కాసేపేం వాళ్ళ డాడీ ఒళ్ళో కాసేపేం నా ఒళ్ళో లెక్క పడుకున్నాడు, చక్కగా నిద్రపోయాడు అనమాట. సెల్ కాసేపు గేమ్ ఆడుకోమని ఇచ్చాము, తర్వాత మొబైల్ అయితే తీసేసుకున్నామండి. ఎందుకంటే కొంచెం వాడు కూడా మళ్ళీ ఆ మొబైల్ ఇదిలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఖమ్మం అయితే వచ్చేసామన్నమాట.
నిజంగా బస్సు ముందుకి కదిలి దగ్గరికి వస్తుంది డెస్టినీ అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అదొక హ్యాపీనెస్. బట్ దీంట్లో కొంచెం వచ్చేసిందా అన్న ఫీలింగ్ అన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి నేను కూడా కాసేపు అయితే పడుకొని లేచానండి. ఇక మొత్తం కూడా మేము రింగ్ రోడ్డు లెక్క దగ్గర ఏమో అనుకుంటా దిగేసాము. చాలామంది ఉన్నారు తెలుసా మా బస్సులో కూడా పిల్లల్ని. ఈరోజే చాలామంది హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకొని వస్తున్నారు. మేము ఇక్కడ దిగిన తర్వాత అఖిల్నేమో టిఫిన్ చేయమని దోశ వేపిచ్చామన్నమాట. ఇక మేమైతే హెడేక్గా ఉందండి నాకంటే, ఇక ఛాయ్ తాగదామనేసి మా వారు ఛాయ్ చెప్పారనమాట. ఇక ఇక్కడ ఆగితే ఆటోలో వస్తే అక్కడ నుంచి ఎక్కెళ్ళండి అనేసి మా మరిది అయితే చెప్పారు. తను మామూలుగా షాప్లో ఉన్నారంట, కొంచెం బిజీగా ఉన్నానన్న, నేను తర్వాత వస్తలే మీరు వెళ్ళండి అనేసి చెప్పారనమాట. ఇక మా అఖిలేమో దోశ కోసం వెయిటింగ్. తిన్న తర్వాత వాడి ఎక్స్ప్రెషన్ చూడాలి, మమ్మీ ఆ ఓనరే వెళ్ళి దోశలు వేసుకుంటున్నాడు ఏంటి మమ్మీ అంటే, నాన్న పని చేసేటోళ్ళు రాలేదేమో ఏమైందిరా అంటే, అందుకే మమ్మీ టేస్ట్గా వేయలేదు ఆయన ఆ దోశని, అస్సలు బాగాలేదు తెలుసా అనేసి చెప్తున్నాడు మేము ఛాయ్ తాగేటప్పుడు. ఇక మా వారి చూడాలన్నమాట, ఇక్కడ నవ్వు వస్తుంది నాకు. ఏంటి బాబా అంటే ఆ కటింగ్ చూసారా ఎలా వేయించారో. ఇక మా అఖిల్ ఏమో మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు అటు ఇటు చూసుకుంటా. నేను మధ్య మధ్యలో అడుగుతున్నాను, అఖిల్ ఓకేనా నాన్న, టెన్షన్ ఏం పడకు, ఏం కాదు అది ఇది అనేసి. ఆ పైన బెడ్ చూసారా వచ్చి నా మీదే పడుతుంది, వెయిట్ లేదులే కానీ ముందుకు దోసేస్తుంది అనమాట నన్ను. అయితే ఇక అఖిల్తో చెప్తున్నాను, ఏం కాదు మేము వస్తూనే ఉంటాము, లేకపోతే ఏదైనా అర్జెంట్ అంటే బాబాయ్ కాల్ చేయొచ్చు, నువ్వు టెన్షన్ పడకు, పిల్లలందరితో కలిసిపోవాలి, వాళ్ళకి నీ స్నాక్స్ ఇవ్వాలి, అండ్ వాళ్ళు ఇచ్చినవి కూడా నువ్వు తీసుకుంటుండాలి, బట్ ప్రతిసారి తీసుకోకూడదు, ఇవ్వపోయినా ఇవ్వరా అనైతే చెప్పకూడదు, అలా మేము మాట్లాడుతూ ఉన్నామంట. సారీ ఉన్నాము ఏంటో. ఓకే డన్. ఇక మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. స్కూల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పావు గంట కూర్చుంటే మా మరిది కూడా వచ్చారు. ఇక మా వారు మా మరిది అయితే మాట్లాడుతున్నారనమాట. ఇక అఖిల్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యాడు. హాస్టల్కి వెళ్తున్నామన్నమాట. ఇక హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మేము అక్కడ హాస్టల్ ముందు దింపుకోవాలి కదా, మాకు తెలిచావక మేమేమో ఏదో ప్లేస్లో దింపాం. మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ పోవాల్సి వచ్చింది. అంత గజిబిజ అయ్యిందండి మాకు. అంటే అంతకు ముందు కంటే స్ట్రెంగ్త్ ఈ సంవత్సరం బాగా పెరిగిపోయారంట. లైక్ అందుకోసం అనేసి కొంచెం వాళ్ళు వేరు వేరు హాస్టల్స్ మంచిగా ప్లేసెస్ ఉన్నవి చూసుకొని తీసుకున్నారనమాట. ఇక్కడ నుంచి వ్యాన్ సర్వీస్ ఉంటుందంట స్కూల్ దగ్గరికి. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని పెట్టెలు మొత్తం ఫుల్ అయిపోయాయంట. మేము చూసినప్పుడు మార్నింగ్ టైం చూడండి ఒక్కటి కూడా ఫుల్ లేదు. అఖిలే ఈ రూమ్లోకి రావటం, వాడు చూడండి ఎలా కూర్చున్నాడో. ఇక మొత్తం చెప్తున్నాడు నాకు ఏం కావాలి ఏం కొని పెట్టాలి అన్నీ కూడా. ఇక మేమైతే బయలుదేరామన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ డీమార్ట్కి. డీమార్ట్లో షాపింగ్ కంప్లీట్ చేసుకోవాలి. అఖిల్కి కావాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి, మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళటానికి ఇబ్బంది అవుతుందని ఇంట్లో ఉన్నా కానీ తీసుకెళ్ళలేదన్నమాట. అది మెయిన్గా ఏంటంటే ఒక ఏమంటారు బకెట్, బకెట్ కూడా తీసుకెళ్తే మేము తెచ్చుకున్న లగేజీ మేమిద్దరం చెరో ఒకటి పట్టుకోంగ అఖిల్ ఒకటి పట్టుకోంగ ఇంకా మిగులుతాయి అన్నమాట. అందుకోసం అనేసి ఇక డీమార్ట్లో షాపింగ్ చేద్దాం, అది కూడా క్వాలిటీ బాగుంటాయి కదా అనేసి ప్లాన్ చేసుకొని వచ్చాము. ఇక ఇక్కడ నేను బకెట్స్ చూస్తున్నాను. అఖిల్ అంటున్నా ఏం చేస్తావు మమ్మీ బాత్రూంలోకి, ఇదేమైనా నువ్వెందుకు ఇంత చిన్నది తీసుకుంటున్నావు అంటే, కాదు నాన్న ఇంత పెద్దది మొయగాలు అంటే సగం తీసుకుంటా మమ్మీ, నీకెందుకు వద్దు అది నాకు ఏంటి బాత్రూంలోకి అనుకుంటున్నావు అనేసి చెప్తున్నాడు అనమాట. ఇక నేనేమో పింక్ కలర్ తీసుకుంటే మమ్మీ పింక్ వద్దు, పింక్ చెల్లి ఇష్టం, నాకు పింక్ ఇష్టం లేదు, నాకు బ్లూ తీసుకో అని బ్లూ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మేము బ్యాగ్స్ అయితే చూస్తున్నాం, మమ్మీ నువ్వేదో నన్ను కొట్టిచ్చేటట్టే ఉన్నావు, ఎందుకు ఇసురు కొడుతున్నావు అంటున్నాడు అనమాట. నేను ఇసురు కొట్టలేదు నాన్న, పట్టుకోమని ఇస్తే నువ్వే జారీడ్సావని చెప్తున్నాను. అఖిల్కి ఇంకో బ్యాగ్ కావాలండి, ఎందుకంటే లగేజ్ అన్నదే అటు ఇటు తిప్పుకోవాలన్నా యూజ్ ఉండాలి అనేది చూశాను. బట్ అన్నీ హై కాస్ట్ అనిపించాయన్నమాట. ఇంకెప్పుడైనా ఎటైనా వెళ్ళినప్పుడు తీసుకొస్తానులే నాన్న వద్దులేపా అనేసి చెప్పాను.
అంటే క్వాలిటీ ఉంటుంది కాదని నేను అనట్లేదు కానీ, బట్ మా సిచ్యువేషన్ బట్టి ఆ క్షణంలో నాకు అనిపించింది. ఇక్కడ తాళం తీసుకుంటున్నాం అనమాట. మేము తీసుకొచ్చిన తాళం కొంచెం చిన్నగా ఉంది, స్ట్రాంగే ఉంది, కానీ అఖిల్ నాకు అది వద్దు మమ్మీ, నాకు కొంచెం గట్టి తాళం కావాలి అనేసి చెప్తున్నాడు. ఇది వచ్చి 300 రూపీస్ అండి, ఎందుకురా తాళం ఇంత పెద్దది, వద్దురా అంటే వినట్లే అనమాట. నాకు తెలుసు మమ్మీ పోయినసారి పెట్టి పగలగొట్టారు, తాళం పగలగొట్టారు, అందుకని ఈసారి గట్టి తాళం పెట్టినాం అనుకో, పగలగొట్టరు మమ్మీ అని అయితే చెప్తున్నాడు అనమాట. ఇక అఖిల్కి కావాల్సిన కొన్ని పెయిన్స్ తర్వాత బుక్స్ ఏమైనా ఉన్నాయో అవి చూస్తున్నాము. ఇక మా మరిది ఏంటంటే మాకైతే ఒక బైక్ ఇచ్చేసారనమాట, కొంచెం అడిగి ఎవరినో. ఇక మేము ఆ బైక్ పెట్రోల్ పోయించుకొని మేమైతే తిరుగుతున్నాము. ఇక ఫైనల్లీ మేమైతే తిన్నీకి వచ్చామన్నమాట. పొద్దున్న వచ్చేటప్పుడు అయితే భోజనం చేసే వచ్చామండి. మేము మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అసలు కుదరలేదు, రన్నింగ్ రేసేనండి. ఎందుకంటే మళ్ళీ మేము బయలుదేరటమే 11 ఆ టైం అయింది, సత్పల్లి ఎక్కేసరికి. మేము ఖమ్మం వచ్చేసరికి 2, 2:30 అయినట్లుంది. అదిగో ఇదిగోని ఆటో తీసుకొని స్కూల్కి వెళ్ళేసరికి ఇక అలాంటిది మాకు టైము జస్ట్ 3-4 అవర్సే ఉంది. మళ్ళీ 6-7 కల్లా మేము బస్సు ఎక్కితేనే మళ్ళీ సత్పల్లి. ఎలాగో బండి ఉంది మాకు తెలుసు, లేట్ అయిద్దనే తెలిసే బండి, అందుకే సత్పల్లి వేసుకొచ్చారనమాట. ఇక తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మేము ప్యాకింగ్ అయితే చేస్తున్నామన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం ప్యాకింగ్ అయితే రన్ అవుతుంది. పిల్లల్ని కొంచెం పరిచయం చేసుకున్నాను. అండ్ అఖిల్ కంటే చిన్న పిల్లలు ఉన్నారండి ఇక్కడ. నాకే షాక్ అనిపించింది, 3rd-4th class చదివే పిల్లలంట, అదేంటి బాబా మనం 5th class పెడితేనే వారానికి 2 సార్లు వెళ్ళి వాడికి తెలియకుండా చూసుకొని వచ్చాము. అది కూడా సంయుక్త రోజు వెళ్తుంటే ఎలా పెట్టారంటే, మరి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎలా ఉన్నాయి మనకు తెలియదు, ఎవరిని జడ్జ్ చేయకూడదమ్మా అనేసి చెప్పారు. వాస్తవమే కదా, వాళ్ళ సిచ్యువేషన్ అంటే ఎలా ఉంది అన్నది మనకు తెలియదు కదా. ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా నేను సర్దుతున్నాను అనమాట, అఖిల్ తెచ్చుకున్నవి తినే ఐటమ్స్ అన్నీ కూడా. ఇక ఇప్పుడే మా మరిది అయితే వచ్చారనమాట. ఇక మమ్మల్ని బస్టాండ్లో దింపి తను అయితే బైక్ తీసుకెళ్ళాలి కదా, అందుకోసం అనేసి మేము అఖిల్ స్నానం చేసి వ్యాన్ ఎక్కి వెళ్ళిందాక అక్కడే ఉన్నామండి. ఇదిగోండి మేము వచ్చినప్పుడు అసలు మొత్తం ఖాళీయే, ఇప్పుడు చూడండి 2 బెడ్లే ఖాళీ ఉన్నాయి, మిగిలినన్నీ ఫుల్ అయిపోయినాయి. వాళ్ళు చెప్తున్నారు ఆంటీ మేము 5th-4th ఇక్కడే చదువుకుంటున్నాము, ఫ్రెండ్స్ కోసం మిగిలిన ఆపుకున్నాము, మీ బాబు అక్కడే కొత్తవాడు, అండ్ తర్వాత వీడి కొంచెం మొహమాట నాన్న కొంచెం చూసుకోండి అని పిల్లల్ని పరిచయం చేసుకొని అఖిల్తో మాట్లాడిచ్చి కొంచెం తినేటివి ఉంటాయి కదా అవి కూడా వాళ్ళ అఖిల్తో ఇప్పించి కొంచెం వాళ్ళని కూడా కొద్దిగా చూసుకోమని అఖిల్ని అయితే చెప్పొచ్చామన్నమాట. ఎందుకంటే మనం ఎంతవరకు పంపించటం, ఫోనులు చేసి మాట్లాడటం తప్ప ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా హెల్ప్ అయినా పక్కనున్న పిల్లలే చూసుకుంటారు. సో ఒకటండి, నేనైతే ఒకటే అనుకుంటాను, పిల్లలందరూ కలిసిపోయి ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు అది నేను ఇది అన్న ఫీలింగ్ రాకూడదు. నేను అలాగే పెరిగాను, పిల్లల్ని కూడా నేను అంతే దగ్గర చేస్తానన్నమాట. లైక్ ఇప్పుడు అదే చెప్తున్నాను అఖిల్కి, నువ్వు ఏదైనా ఇవ్వాలన్నా ఇవ్వు, అండ్ అడిగి ఇస్తేనే తీసుకో, నీకు అవసరం ఉందంటే, లేకపోతే వదిలేనా అనేసి అయితే చెప్తున్నాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి స్కూల్కి సంబంధించినవి కావాలా ఏంటి అనేసి మా మరిదిని అడుగుతున్నాను అనమాట. ఇంకా అవసరం లేదు తీసుకొని వెళ్ళండిలే అంటున్నాడు. షూ అవన్నీ కూడా బయటకు ఒక షూ తీసి పెట్టి వైట్ కలర్ లోపల పెట్టేసి అవి ఇవి సర్దాము. ఇక మా వారు అంటున్నారనమాట, స్నానం చేసిరా అఖిల్, మళ్ళీ వ్యాన్ వస్తుందని చెప్పెళ్ళారు కదా సారు అనేసి చెప్తున్నారనమాట. ఇక అదే తీసుకొని అయితే వెళ్తున్నాడు. ఇక తర్వాత వీడియో తీసి వచ్చిన తర్వాత వ్యాన్ బయలుదేరిందాకున్నాను, ఎంతో కంట్రోల్ చేసుకున్నాను బాగా. ఇక వ్యాన్ బయలుదేరుతున్న మూమెంట్లో కూడా ఇక నేను లోపలికి వచ్చేసి ఏడ్చాను. మా వారు అరిసారనమాట, ఎందుకు వచ్చావు నువ్వు, ఏడవటానికి వచ్చావా ఏంది, వాడిని ధైర్యంగా పంపించాలి కానీ నువ్వేంటి అట్లా చేస్తున్నావని వాళ్ళు కంట్రోల్ చేసి కిందకి వెళ్ళానండి. వెళ్ళేసరికి ఏంటంటే ఒక ఆవిడ వాళ్ళ బాబుని పట్టుకొని ఏడ్చేస్తుంది. నాకేమో లైక్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి తల్లి ఇది, సో నాకేం కంట్రోల్ అవ్వట్లేదు. అయినా చాలా కంట్రోల్ చేసుకొని ఇక అఖిల్కి అయితే బాయ్ చెప్పేసి తర్వాత ఇక నేనైతే అక్కడే కూర్చున్నామన్నమాట 10 నిమిషాలు. ఇక తర్వాత ఫోన్ నెంబర్స్ తీసుకొని సార్లకు సంబంధించిన అన్నీ కూడా మేమైతే రిటర్న్ అయ్యాము. మేము బస్సు ఎక్కేసరికి 7:30 అయిందండి. అక్కడ నుంచి సత్పల్లి 10:30 వచ్చామన్నమాట. అక్కడ నుంచి బైక్ వేసుకొని ఇంటికి పావుదొక్క
పదకొండు అంతేనా? సారీ, 11:15 ఇంటికి వచ్చాము. ఇక ఫ్రెష్ అయిపోయి భోంచేసి పడుకునేసరికి 12:30 అయిందనమాట. ఇక నేను అందుకనే ఆ ఎమోషనల్లో నాకు వీడియో తీసుకోవాలి ఇవన్నీ లేవండి. సో అందుకని అసలు షూట్ మా వారు కూడా చేయమని నేను అనలేదు, ఆయన చేయలేదు. మా ఇద్దరు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా, అట్లనమాట. బట్ ఇప్పుడు స్టిల్ అఖిల్కి పంపించి వచ్చేసి మేము దాదాపుగా 10 డేస్ అవుతుంది. మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాడు, బాగానే ఉన్నాను మమ్మీ అని చెప్తున్నాడు. సో మీరు కూడా మంచి చదువుకోవాలని అఖిల్ని అయితే బ్లెస్ చేయండి, అండ్ కాన్ఫిడెంట్గా ఉండాలని కూడా. సో ఈ వీడియో నచ్చితే కనుక ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి ఫ్రెష్గా అన్నట్లుగా. సో మీరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ బ్లెస్సింగ్స్ మీ ఇదే అన్నమాట సమ్ టైమ్స్ మోటివేషన్ ఇచ్చేయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.